హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రోజా విశ్వనాథ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అండ్ ఈరోజటి వీడియో ఏంటంటే, మొన్న ఒక మనీ సేవింగ్ టిప్స్ వీడియో అయితే మీతో షేర్ చేశాను కదా, సో ఆ వీడియో కింద ఒక కమెంట్ అయితే వచ్చింది, ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పండి అని చెప్పి ఒక కమెంట్ వచ్చింది. సో అందుకని ఇంకొక వీడియో ఇంకొంచెం క్లియర్గా అండ్ షార్ట్ టైంలో మీకు ఈ వీడియో అయితే ఫినిష్ చేయాలి అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నా లేదా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే వీక్లీ మనీ సేవింగ్ టిప్స్ అన్నమాట. అంటే వార వారం మనము కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి మీకు కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి. సో అది ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఈ మనీ సేవింగ్ టిప్స్ చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, వీక్లీ వైజ్ అన్నాను కదా, వారానికి అని చెప్పాను కదా, సో కొన్ని వారాలు అనేది మీరు ఫిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే 10 వారాల వరకు నేను అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలను, లేదా 20 వారాల వరకు నేను అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలను అని చెప్పి కొన్ని వారాలు అనేది ఫిక్స్ చేసుకోవాలి. మీరు 30 వారాల, 40 వారాల, 50 వారాల వరకు మీరు సేవ్ చేసుకోవచ్చండి. సో నో ప్రాబ్లం, సంవత్సరం పొడగాకు కూడా మీరు మనీ అనేది సేవ్ చేయొచ్చు. సో వీక్లీ వైజ్ అన్నమాట. నేనైతే మొన్న 100 రూపీతో సేవ్ చేసి చూపించినాను కదా, అది కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు అండ్ కొంచెం పెద్ద అమౌంట్ కదా, సో అందుకని నేను ఈసారి అయితే 10 రూపాయలతో స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు ఎలా సేవ్ చేసుకోవాలి అని చెప్పి. ఇది మొదటి వారము. మొదటి వారంలో మీరు 10 రూపాయలు సేవ్ చేయాలన్నమాట. సో 10 రూపాయల నుంచి స్టార్ట్ చేశారంటే సెకండ్ వారం వచ్చేసరికి 20 రూపాయలు వేయాలి, మూడో వారం 30 రూపాయలు, నాలుగో వారం 40 రూపాయలు, ఐదో వారం 50 రూపాయలు, ఆరో వారం 60 రూపాయలు, ఏడో వారం 70 రూపాయలు, ఎనిమిదో వారం 80 రూపాయలు, తొమ్మిదో వారం 90 రూపాయలు, పదో వారం వచ్చేసరికి 100 రూపాయలు, 11వ వారం నుంచి 110, 12వ వారం నుంచి 120. అలా 10 10 10 10 10 మీరు, అంటే ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40, అలా పెంచుకుంటూ పోవాలండి. సో నేను ఇక్కడ 20 వారాలను పెట్టుకున్నాను కదా, ఆ 20 వారం ఇక్కడ చూడండి, 20వ వారం వచ్చేసరికి మనకు 200 రూపాయలు పడుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ చేసి 200 మనం సేవ్ చేసేసరికి ఇక్కడ టోటల్ అమౌంట్ చూడండి ఎంత అవుతుందో, 2100 రూపాయలు అవుతుంది. ఈ 2000 రూపాయలు కొంచెం చిన్న అమౌంటే కానీ 20 వారాల వరకే మనం సేవ్ చేస్తున్నాము, 30 వారాల వరకు సేవ్ చేస్తున్నాం అనుకోండి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది. మనకు తెలియకుండానే 2000 రూపాయలు, 10 రూపాయలతో స్టార్ట్ చేసి 2000 రూపాయల వరకు మనం సేవ్ చేసుకుంటామన్నమాట. సో అదే నా మెయిన్ చెప్పాలనుకునేది అదే అండి. సో ఈ వీడియోలో అయితే కొంచెం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటా ఉన్నాను. సో ఇది 10 రూపాయలతో నేను చెప్పాను కదా, ఇప్పుడు 100 రూపీతో 100 రూపాయలతో నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 100 రూపాయలు అన్నమాట. 100 రూపాయలతో నేను 100 రూపాయలతో నేను స్టార్ట్ చేశాను. మొదటి వారంలో 100 రూపాయలు వేసిన, ఇక్కడ చూడండి 20 వారాలే ఇక్కడ నేను పెట్టుకునింది అన్నమాట. 20 వారాల వరకు నేను కంపల్సరీ అమౌంట్ అనేది హుండీలో వేసేస్తాను. సో మొదటి వారంలో నేను 100 రూపాయలు హుండీలో వేసుకున్నాను అనుకోండి, రెండో వారంలో 200, అంటే 100 100 పెంచుకుంటూ పోవాలన్నమాట. సో రెండో వారంలో 200, మూడో వారంలో 300, నాలుగో వారంలో 400, ఇలా హుండీలో వేసుకుంటూ వెళ్ళాలి. సో 10వ వారం వచ్చేసరికి మనకు 1000 రూపాయలు వేస్తాము. సో ఈ 1000 రూపాయలు వేసేసరికి మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో తెలుసా, 5500 అవుతుందండి. సో ఈ మొత్తం అమౌంట్ 5500, 10 వారాలు వచ్చేసరికి 5500 రూపాయలు మనం తెలియకుండానే సేవ్ చేసేసి ఉంటాం. సో అదనమాట, ఇలా చాలా ఈజీగా మనం అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చండి. అండ్ 11వ వారం నుంచి కొంచెం కష్టం అవుతుంది, అంటే 1100 రూపాయలు, 12వ వారంలో 1200, 13వ వారంలో 1300, 14వ వారంలో 1400, అలా 1000 పెరుగుతూ పోతుంది కదా. 11వ వారంలో నుంచి కొంచెం కష్టమవుతూ ఉంటుంది.
ప్రతి వారము తప్పకుండా వేయాలంటే కొంచెం కష్టం కదా. ఏదైనా ఒక వారం మిస్ అయినా కూడా పర్లేదు. ఆ నెక్స్ట్ వారం మీరు అమౌంట్ వేసేసుకున్నారనుకోండి, అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. 100 రూపాయల నుంచి మీరు 20 వారాలు మొత్తం వేసిన తర్వాత 2000 రూపాయలు, 20వ వారం వచ్చేసరికి 2000 రూపాయలు వేయాల్సి వస్తుంది. సో ఈ 20 వారాలు వేసేలోపు మీకు ఈ 20 వారాలు మొత్తం వేసిన తర్వాత మీకు 21000 సేవ్ అవుతుందన్నమాట. 21000 మీరు పొదుపు చేసుంటారు. సో మీకు చూసారా, 100 రూపాయలతో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా ఈ అమౌంట్ అన్న మీరు వేసిన తర్వాత మీకు తెలియకుండా 20 వారాల్లో 21000 రూపాయలు వేసుంటారన్నమాట, సేవ్ చేసింటారు. నా వరకు 20000 రూపాయలు అనేది చాలా ఎక్కువ అమౌంట్. సో ఈ అమౌంట్ మనకు ఎలాగైనా యూజ్ అవుతుంది, ఒకరి దగ్గర అప్పు చేయకుండా. అంటే మనకు సమయానికి మనకి ఏదైనా నీడ్ ఉంటే ఆ అవసరం తీరుస్తుంది కదా. సో ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి, లేదా ఏదైనా కొనుక్కోవాలన్నా, బంగారు కొనుక్కోవాలన్నా కూడా ఈ 20000 రూపాయలు అనేది చాలా యూజ్ అవుతుందండి. సో 20 వారాలు తక్కువ, అంటే ఒక 4-5 మంత్స్లో కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో ఇలా వేసుకుంటే మనకు తెలియకుండానే హ్యూజ్ అమౌంట్ మనం సేవ్ చేస్తామన్నమాట. సో ఈ వీడియోలో అయితే మీ అందరికీ అర్థమయ్యేలా ఇంకొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ యూస్ఫుల్ అయితే గనక ఇప్పటి నుంచే మీరు సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసేయండి, మంచిగా సేవింగ్స్ చేయండి, ఓకేనా. అండ్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.